ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లల్ని చూస్తే తెలియకుండానే ఒక ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారేమో అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి చూసేటప్పుడే. అది ఎక్కడ లోపం జరుగుతుందంటారు అంటే, వాళ్ళు ప్రెషర్లోకి వెళ్ళిపోవడానికి కారణం విద్యా సంస్థలు అంటారా, లేదంటే టీచర్స్ అంటారా, లేదా పేరెంట్సే కారణం అంటారా, ఏం చెప్తారు? అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ నాగరాజ్ గారు మీరు అన్నారు కదా, పోటీ ప్రపంచం అని. ఈ పోటీ ఎక్కడికి దారితీస్తుంది అనేది ఎవరికి తెలియనటువంటి విషయం. ఆరోగ్యకరమైనటువంటి పోటీ మాత్రం ఇక్కడ లేదు, అది ఫస్ట్ మనం గమనించాల్సినటువంటిది. ఎక్కడా లేదు, ఇద్దరు విద్యార్థుల్లోనూ లేదు, ఒక విద్యా సంస్థల మధ్య లేదు, అలాగే తల్లిదండ్రుల్లోనూ లేదు. ఎంతసేపు ఏమవుతుందంటే, ఇదంతా మొత్తం కలిసి ఏమవుతుంది అనంటే చదువుకునేటటువంటి విద్యార్థి మీద పడిపోతుందన్నమాట. ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటేనండి, వాళ్ళు ఎంత మూర్ఘంగా కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారంటే, కొంతమంది తల్లి అందరినీ అనటం లేదమ్మా, ఎందుకంటే నాకు నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. బెంగళూరులో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు పిల్లలు. బికాస్ ఎందుకు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగితే నాకు గుర్తొచ్చింది, నేను అందరు పేరెంట్స్ని కామెంట్ చేయడం లేదు. ఎవరైతే వాళ్ళ గోల్స్ కోసము పిల్లల్ని ఏ విధమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నారో, ఆ పిల్లలు ఎలాంటి మానసిక క్షోభ పడుతున్నారో, అది కేవలం నేను కెమెరా ముందు ఆవిష్కరించడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. నాగరాజు గారు, ఇక్కడ ఏమవుతుందంటే, పోటీ ప్రపంచం అని మీరు అడిగారు కదా, ఆ పోటీ ఆరోగ్యకరంగా ఎక్కడా లేదండి. ఇప్పుడు ఇద్దరు పిల్లల మధ్య పోటీ ఉండాలి అనంటే, ఇప్పుడు మా రోజులు మా తరం ఒక విధంగా ఉంటే మీ తరం ఒక విధంగా ఉంది, మా ముందు తరం ఒక విధంగా ఉంది. వాళ్ళల్లో ఉన్నటువంటి మోరల్స్ మా దగ్గరికి వచ్చేసరికి తగ్గినాయి, మాలో ఉన్నటువంటి మోరల్స్ మీ దగ్గరికి వచ్చేసరికి తగ్గినాయి. మీ దగ్గర నుంచి తర్వాత జనరేషన్కి తగ్గినాయి, తర్వాత నుంచి ఇప్పుడు జనరేషన్కి అసలు లేవు. అంటే ఎక్కడ ఏది మిస్ అవుతున్నాము అనంటే, మనము ఆ యొక్క విలువల నుంచి మెల్లమెల్లగా మనము ఎప్పుడైతే గనక సమాజం నుంచి దూరంగా బ్రతకటం మొదలు పెట్టామో, అంటే వ్యవస్థకు దూరంగా, ఒక వ్యవస్థను ఏ కుటుంబ వ్యవస్థను కానివ్వండి, సామాజిక వ్యవస్థను కానివ్వండి, ఏ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ వ్యవస్థకు దూరంగా బ్రతకటం మొదలు పెట్టాం. ఒక్కొక్క జనరేషను ఆ దూరం జరుగుతూ 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 వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అనంటే సెల్ఫిష్నెస్ వచ్చేసింది. ఆ సెల్ఫిష్నెస్లో ఏమవుతుంది అనంటే అసూయ, ద్వేషము, ఒక విధమైనటువంటి పనికి మాలినటువంటి పోటీతత్వాలు, ఆ ఈగోస్ అంటారు చూసారా, అంటే ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది. ఆ పనికి రానటువంటి ఈగోస్ని అడాప్ట్ చేసేసుకుంటున్నారు పెద్దవాళ్ళు, అడాప్ట్ చేసుకుంటున్నారు పెద్దవాళ్ళ చర్యల్ని పిల్లలు గమనిస్తున్నారు. పిల్లలు కూడా, ఓహో మా పేరెంట్స్ ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి మేము కూడా ఇలాగే ఉండాలేమో అని పిల్లలు వాటిల్ని అందిపుచ్చుకుంటున్నారు. అలాగే విద్యా సంస్థల్లో కూడా పాప వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నారో, మరి లేకపోతే వాళ్ళకి చెప్పడానికి ఈ సిలబస్ల మధ్య ఈ విలువల గురించి చెప్పడానికి వాళ్ళకి టైం సరిపోవటం లేదో నాకైతే తెలియదు. కానీ బట్ అక్కడ చెప్పవలసిన రెండు ప్లేసులు, ఒకటి ఇల్లు, ఒకటి విద్యాలయం, రెండు కూడా మృగ్యమైపోయినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అనంటే, మెయిన్ ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ని అనాలి మనం. ఎందుకు అనాలి అంటున్నారంటే, ఎప్పుడైనా సరే చూడండి, నా బిడ్డకి ఎక్కడ చదువు కావాలి అనేది ఫస్ట్ వెతకడం ఏంటంటే ఎల్కేజీ నుంచి కాదు, అసలు వాడు దాని ఏమంటారు ప్రీ స్కూల్ నుంచే కూడా, కిండర్ గార్డెన్ నుంచే ఏం మొదలు పెడతారు అనంటే, ఎంత ఫీజు ఎక్కువ ఉన్న స్కూల్ ఏది ఉంది అని ఎదుగుతాడు, వెతకడం జరుగుతుంది. అంటే ఎంత దూరంలో ఉంది స్కూలు, ఎంత హైఫైగా ఉంది అంటే దాంట్లో పెడితే కానీ నా పిల్లాడు ఆ ఒక్క అక్కడ ఉన్నటువంటి నేచర్ని అడాప్ట్ చేసుకుంటాడు, ఉన్నతంగా ఎదుగుతాడు, ఉన్నతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటాడు, ఆ కల్చర్ని తను అడాప్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. ఓకే, ఎంత ఎక్కువ ఫీజు ఉంటే, అంటే ఎంత హైఫై ఉంటే ఆ స్కూలు నా బిడ్డకి యాప్ట్. అంటే ఈ హైఫై అనే దాన్ని నేనేం చెప్తున్నానంటే, అది 5,000 దగ్గర నుంచి తీసుకొని మీరు 5 లక్షల వరకు వెళ్ళండి. ఓకే, 5 లక్షలు కాదు, ఇంకా మోర్ దాన్ ఉంది. కిండర్ గార్డెన్, నేను చెప్పేది ప్రీ స్కూల్ అన్నమాట. ఆ పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నేర్పుతారు, భోజనం చే అన్నం తినడం నేర్పిస్తారు, వాళ్ళకి బొమ్మలు గుర్తుపట్టడం నేర్పిస్తారు, కలర్స్ గుర్తుపట్టడం నేర్పిస్తారు. వీటన్నిటి నుంచే కూడా పోటీతత్వం మొదలవుతుందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, అసలు వాళ్ళు అవన్నీ నేర్చుకోవాల్సింది ఎక్కడ, నేచర్లో నేర్చుకోవాలి పిల్లలు.
నేచర్ ఫస్ట్ పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాల్సింది ఏంటంటే నేచర్ తోటి వాళ్ళు మమేకమై బ్రతకటాన్ని నేర్పాలి. అంటే ఏంటి, మట్టి పిసగటం నేర్పాలి, చెట్లతో మొక్కలు మొక్కలతోటి ఆడుకోవటం నేర్పాలి, గాలిని పీల్చటం నేర్పాలి, తర్వాత ఆ కింద ఆ భూమిని ఏదైతే ఉందో భూమితో వాళ్ళకి ఒక విధమైనటువంటి ఆ దాన్ని ఏమంటారు అవినాభావ సంబంధాన్ని ఆ బిడ్డకి నున్ను ఆ భూమికి ఏర్పాటు చేయాలి. కిందే ఆడుకోనివ్వరండి, మట్టే ముట్టుకోనివ్వరండి, మట్టి లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు గుప్పెడు మెతుకులు తింటున్నావు చూసావా, ఆ గుప్పెడు మెతుకులు ఆ మట్టి లేకపోతే ఆ మట్టిని నువ్వు అంత అసహించుకుంటున్నావు, ఆ మట్టి నన్ను మనల్ని దయదల్చకపోతే ఇవాళ మనకి తిండి ఎక్కడుంటుంది అనేది పేరెంట్స్ మర్చిపోయి మట్టిలో ఆడద్దు అస్సలు దుమ్ము యూ బ్లడీ స్టూపిడ్ ఈడియట్ అంటే వాడు ఇంతే ఉంటాడు, వాడి పదాలకు అర్థమే తెలియదు అన్నమాట. వాడు మట్టి ముట్టుకోగానే ఈవిడికి ప్రెస్టేజ్ లోపల నుంచి తన్నుకుని వచ్చేస్తుంది, నో ఒక కర్చీపో లేకపోతే ఒక శానిటైజరో లేకపోతే ఇంకొకటో తీసుకుని వచ్చి తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి వాడిని ఇక్కడి నుంచి పనికి వాళ్ళని తయారు చేసే వాడి కింద తయారు చేసేస్తుంది, పిల్లని కానీ పిల్లోని కానీ. అంటే హైజెనిక్ ఓకే అదైపోయిందండి. తర్వాత పక్కింటమ్మ కంటే ఎక్కువ స్కూల్లో జాయిన్ చేయాలి తప్ప ఎక్కడ నేను నా బిడ్డను పెడితే విలువలు నేర్చుకొని సమాజానికి నాకు చూడండి అమ్మ, పిల్లలు పెద్దయిన తర్వాత ఎంత గొప్ప ఉద్యోగం చేయాలి అని కోరుకుంటామో ఆ ఉద్యోగం సమాజానికి సేవ చేసేదిగా ఉండాలి, ఆ ఉద్యోగము కుటుంబాన్ని కూడా ఒక బాధ్యతగా వాడు చూసుకోగలిగేటటువంటి స్థాయిని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజ్ గారు, డాక్టర్ అన్నమాట, ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. ఒకసారి హాస్పిటల్ అంటే నాకు బాగా తెలుసు, నేను ఏదో సబ్జెక్ట్ మీద ఆయన దగ్గరికి వెళ్తా, అమ్మ నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను, వాకింగ్తో నాతో పాటు రా, అప్పుడు సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుందామని చెప్పేసి అని ఆయనకున్న టైము ఆ ఈవినింగ్ వాకింగ్ టైం ఇచ్చారు. నేను వెళ్ళా, మేము ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తాను, దాని గురించి చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను. మేము వెళ్తూ ఉంటే ఆ దారిలో అక్కడ ఒక మదరు పిల్లోడు మట్టిలో ఆడుకుంటూ ఉంటుంటే ఆవిడ ఇంగ్లీష్లో చెప్తుంది ఏమని అంటే, వాడిని అక్కడికి పోవద్దు, మట్టి ముట్టుకోవద్దు, ఆడద్దు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే చెప్తుందన్నమాట. వాడికి అర్థం కావట్లేదు, వాడి వయసు ఎంత అండి, సంవత్సరం కూడా లేదు, వాడు పడతా లెగుస్తా అప్పుడే అడుగులు నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట. వాడిని అరిచేస్తుంది ఆవిడ, మేము అలా వెళ్తున్నాము, ఇవన్నీ గమనించుకుంటూ వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేటప్పటికి వాడు మట్టిలోకి వెళ్ళాడు, ఈవిడ వేరే వాళ్ళతోటి మాట్లాడుతుంది అనమాట, పక్కన ముచ్చట్లు పెట్టుకుంటుంది. వాడు అట్లా నడుచుకుంటూ మట్టిలోకి వెళ్ళాడు, మట్టి తీశాడు, మట్టిని ఇలా పోసుకుంటున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మట్టిని. వచ్చేసరికి ఇవిడ టప్ప వాడిని రెండు పీకేసేసి అసలు మట్టిలోకి వెళ్ళొద్దని చెప్పానా, యూ స్టూపిడ్, ఇట్లాంటి చెత్త పనులన్నీ చేస్తూ ఉంటావు, అది ఇది ఇది అనేసరికి వాడు బిత్తరపోయి బారమని ఏడ్చుస్తుంటే అప్పుడు ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అడిగినాడు, ఏం చదువుకున్నావమ్మా అని. ఆమె ఎంఏ అండి అంది. చూడమ్మా, వాడి సంవత్సరం పిల్లోడు, నీ ఎంఏ ఇంగ్లీష్ వాడికి ఏడ అర్థమవుతుంది. ఎక్సలెంట్ వర్డ్స్ చూడండి, నీ ఎంఏ ఇంగ్లీషు వాడికి ఎక్కడ అర్థమవుతుంది, అమ్మతనంతో చెప్పు, అమ్మతనంతో చెప్పు, మాతృభాషతో చెప్పు అనగానే బిత్తరపోయి చిరుగ్గా విసుగ్గా చిరాగ్గా చూసేసి వాడిని ఇలా ఎత్తేసి పెట్టుకొని వాడిని కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సీ దేర్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ ఆ బోన్ సరిగా ఎదక్క డిఫరెంట్ డిసీజెస్తో బాధపడతారు, దాని మీద ఒక ఆర్టికల్ రాయడానికి ఆయన దగ్గర అడగడానికి వెళ్ళానన్నమాట. అది భలే సింక్ అయింది మేము వెళ్ళిన తర్వాత, ఆయన ఎందుకు రమ్మన్నారో తెలియదు అక్కడ. అప్పుడు అన్నాడు ఆయన, చూడమ్మా వీళ్ళ స్థాయి ఏది ఉందో ఆ వీడికి ఈ సంవత్సరంలో వాడికి ఏం కావాలి, అసలు వాడికి ఏమి ఇవ్వాలి, ఏ ఆహారం ఏ పోషక విలువలు వాడి బాడీకి కావాలి, వాడి మైండ్కి ఏ స్థాయిలో మాటలు చెప్పాలి, ఓకే వాడి ఎలా అర్థం చేసుకునేటట్టు తల్లి తనలో లయం చేసుకోవాలి, ఆ లయంపుగా చెప్పాలి అనేది మర్చిపోయి ఆ స్టాండర్డ్లో కూర్చొని వీడి మీద అరవటమో కరవటమో చేస్తూ ఉంటే ఆ అమ్మ ఎంఏ చదివింది, ఆ అమ్మకి 25 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళకి ఉన్న డిసిప్లిన్ని 25 ఏళ్ళకు ఉన్న నాలెడ్జ్ని వీడు సంవత్సరం వాడికి చెప్పడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడి నుంచి వాడి మైండ్ ఏమవుతుంది అని అంటే ఏది అర్థం చేసుకోవాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇందాక అడిగినారు చూసారా, ప్రెషర్ నేను ఇదే వినాలేమో, ఇదే ప్రపంచమేమో, ఇదే కరెక్టేమో అని అక్కడి నుంచి వాడేం చేస్తాడు, బంధువుల మధ్యకి వెళ్తే అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి,
వాడికి అర్థం కాదు. తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఉంటే నాన్న ఇంకో క్యారెక్టర్లో ఉంటాడు, నాన్న ఏం జరిగినా పట్టించుకోడు, అమ్మ హైజెనిక్గా ఉంటుంది, నాన్న ఊరమాసు, ఆయన ప్రకృతిలో పెరిగి వస్తాడు, మట్టితో మట్టి పూసుకుంటాడు, మట్టితో ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు ఆయన. బట్ తండ్రిని తిడుతుంది, నీ బుద్ధులే వచ్చినాయి అని కొడుకుని తిడుతుంది. వీడికి అర్థం కాదు తల్లి కరెక్టా తండ్రి కరెక్టా, రైట్? అది అయిపోయిన తర్వాత ఈ స్టేజెస్ వచ్చిన తర్వాత ఆయన అదే అన్నాడు, ఇట్లా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి వాళ్ళు తినేటటువంటి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పిల్లలకి ఉండదు. వాళ్ళు ఎదిగేటటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ తిట్టడం వల్ల, ఈ అరవడం వల్ల, పదే పదే వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళు ఏ పని చేయాలన్నా వీళ్ళే డిక్టేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళలో ఎదిగేటటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శ్రింకరైజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే ఓకే, వాళ్ళ మైండ్ ఎలాంటి దీంట్లోకి వచ్చేస్తుంది అని అంటే, స్వతంత్రంగా స్వతహాగా దాన్ని అది డెవలప్ చేసుకోవడానికి దాన్ని వదిలేయాలి. 2 ఇయర్స్ వచ్చేంత వరకు పసిపిల్లల్ని అసలు వాడు ఇలా చూడటం దగ్గర నుంచి ఇలాగే చూడు అని నేర్పడం మొదలు పెడతారనమాట. వాడు 3 నెలలు అప్పుడే, వాడు ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు మానేయాలి, ఏం చేయాలి అన్నీ అప్పటి నుంచే చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటే వాడు ఒక డిక్టేటర్షిప్లో పెరుగుతాడు. వాడు అవును ఓకే, ఆ డిక్టేటర్షిప్లో పెరిగేటప్పటికీ వాడి శరీరానికి ఏం కావాలో అందదు, వాడు అడగలేనటువంటి పరిస్థితి, వాడికి మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి, మనకి మనం ఏది నమ్ముతామో అది వాళ్ళ మీద రుద్దుతాను తప్ప, వాడికి ఏది కావాలో ఆలోచించటం అనేది ఇక్కడ తల్లి ఈ రోజుల్లో తల్లిలో లోపించినటువంటి విషయాలు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక వచ్చే పోటీ ప్రపంచం అన్నారు, ఇలా పెరిగినటువంటి పిల్లలు ఇట్లా ఈ తల్లిదండ్రులు ప్రెజర్ ఇలా మొదలయ్యి ఎక్కడికి వస్తుందంటే, నాగరాజు గారు, వాళ్ళకి సీటు, స్కూల్ సీట్ ఎతకడంలో పోటీ, వాళ్ళకంటే బాగా వెళ్ళాలి, వాళ్ళకంటే ఇది అంటే వీళ్ళకి వీళ్ళే చర్చించేసుకుంటారు, ఏ అది కాదురా వాడి కొడుకు అక్కడ, ఏ వద్దు వాడి కొడుకు జాయిన్ అయినాడు కానీ నేను గమనించాను అక్కడ ఆ స్కూల్లో వాడి యాటిట్యూడ్ కంటే ఈ స్కూల్లో వీడు బాగున్నాడు, వాడిని మొన్న ఆ స్కూల్కి ఎక్కడికి తీసుకెళ్లారు, లోకల్గానో లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఏ బాంబేనో ఎక్కడికో ఇక్కడికే తీసుకెళ్లారు, ఇదైతే ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో తీసుకెళ్తున్నారా, ఇదైతే వీడు ఇంకా బాగా నేర్చుకుంటాడు అంటే, వాడు 30 ఏళ్ల తర్వాత 27 ఏళ్ల తర్వాత వెళ్ళే ఆస్ట్రేలియాని వీడు ఎల్కేజీలోనే ఇక్కడ డిజైన్ చేసేస్తారనమాట. వాడు ఎదిగేతరికి ఆస్ట్రేలియా కంటే ఇండియా భిన్నంగా గొప్పగా ఎదగొచ్చేమో, వాడు ఇక్కడే సాధించొచ్చేమో, అసలు ప్రజెంట్ సిచ్యుయేషన్ని వదిలేసి ఊహల్లో గాలిలో వీళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క వీళ్ళ ఊహల్ని ఏం చేస్తారంటే వీళ్ళ మీద ప్రెషర్ పెట్టేస్తారు. అలాగే విద్యా సంస్థల్లో కూడానండి పోటీతత్వం ఎట్లా ఉంటుందంటే ర్యాంకులు. నేను ఒకటే అడుగుతున్నాను నాగరాజు గారు, ఒక సంస్థలో ఎన్ని ర్యాంకులు వస్తాయండి మహా అయితే చెప్పండి? వాళ్ళ మీద లెక్క పెట్టుకోవడానండి కదా, 1 నుంచి 10 అంతే. సరే, 1వ రాంక్ ఎంతమందికి వస్తుంది? రాదుగా, 1వాడు ఒకడే ఉంటాడు. 2nd ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? అందరికీ రాదుగా, ఒక్కడే ఉంటాడు. 3rd ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? అందరికీ రాదు కదా, ఒక్కడే ఉంటాడు. ఏ ర్యాంక్ అయినా ఒకటే ఉంటుందా లేకపోతే 10 వస్తాయా? ఒకటే ఉంటుంది కదా. మరి ఈ లాజిక్ ఎందుకు పేరెంట్స్ గమనించరండి? కొన్ని లక్షల మంది చదివేటటువంటి అదే క్లాస్లో వచ్చే ర్యాంకులన్నీ, నీ బిడ్డను కూడా జాయిన్ చేస్తున్నావు కదా నువ్వు, అదే ర్యాంక్ తెచ్చుకోవాలని నువ్వు పోటీతత్వంతో జాయిన్ చేస్తున్నావు కదా, ఆ రిజల్ట్ వస్తుందా? మిగిలిన పిల్లల సంగతి ఏంటి? మిగిలిన క్లాసుల పరిస్థితి ఏంటి? మిగిలిన సిచ్యుయేషన్ పరిస్థితి ఏంటి? వాళ్ళు చదవట్లేదా? వాళ్ళు నేర్చుకోవట్లేదా? 10, 10, 1, 1, 4, 4, 5, 5 అసలు ఇలా టక 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 ఊదరగొట్టేస్తారనమాట ఏప్రిల్ మే దాటంగానే. ఆ 10th క్లాస్ రిజల్ట్స్ రాని, దుంపదగా ఎంసెట్ రిజల్ట్స్ రాని, ఇంటర్ రిజల్ట్స్ రాని, అసలు చెవి జోరేగానమాట. 1, 1, 2, 2 నాభిలో నుంచి నాకు అనిపిస్తుంది ఆ చదివేవాడికి నాభి ఉందా, ఆ దానికి ఆ సుషుమ్న నాడి నుంచి అదేమన్నా తెగిందా మధ్యలో అనేసి అంత పెట్టి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క శబ్దము ఇలాంటి పేరెంట్స్ మీద రుద్దబడుతుందన్నమాట. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, నువ్వు మర్చిపోవద్దు, బట్ నువ్వు నీ బిడ్డలతో కూడా వ్యాపారమే చేస్తున్నావు. ఏ వ్యాపారం చేస్తున్నావు? వాళ్ళు డబ్బుల కోసం వ్యాపారం చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే డబ్బు నీ బిడ్డ పెద్ద అయిన తర్వాత సంపాదించాలి అని చెప్పి వాడి మీద పెట్టే ప్రతి పైసా కూడా నీకు రిటర్న్లో రావాలి అని చెప్పేసి అని నువ్వు కూడా నీ బిడ్డతో వ్యాపారం చేస్తున్నావు. నిన్నగాక మొన్న బెంగళూరులో 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారండి. కారణం ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్,
ఆన్లైన్ క్లాసులు తప్ప టీచర్స్ చెప్తున్నారా ఇవా ఇవన్నీ పక్కన పెడితేనండి, ఆన్లైన్ క్లాసులు వస్తున్నప్పుడు ఈ పని పాట లేదు కదా, ఇప్పుడు పేరెంట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్లు అయిపోయినాయి కదా, అందరినీ అనట్లేదమ్మా నేను. ఎవరైతే ఇన్సిడెంట్ల మీద పడుతున్నారో పిల్లల్ని నాశనం చేసి వాళ్ళని సూసైడ్ టెండెన్సీ వైపుకి తిప్పుకెళ్ళే మూర్ఖపు పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, విని చావండి. ఎందుకంటే ఈ పేరెంట్స్ పక్కనే కూర్చుంటారు కుర్చీ వేసుకుని, వీడు చదివింది ఏంటండి, వీడు ఏ ఇంజనీరో ఏడుస్తాడు, ఎంబీఏనో ఏడుస్తాడు, ఆ అమ్మ ఇంకేదో ఎంటెక్ బీటెక్కో ఏదో ఏడుస్తుంది. వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తాయి, వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది, కానీ వాళ్ళకంటే ప్రపంచం ఇంకోటి అక్కడెక్కడ సత్యనాథల్లా కనపడతాడు వీళ్ళకి. ఓకే, ఒక ఆయన ఇంకొక ఆయన పిళ్ళై ఆయన కనిపిస్తాడు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే అర్జెంటుగా వీడు వెళ్ళిపోయి వాళ్ళల్లో జాయిన్ అయిపోవాలి, వాడి పక్కన కూర్చోవాలి, వాడి సీటును లాగేసుకోవాలి. వీడు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంతమంది సత్యనాథల్లు ఉంటారు, ఎంతమంది పిచ్చయ్యలు ఉంటారు అక్కడ, అవునా సుందర్ పిళ్ళయ్య, సుందర్ పిచ్చయ్య, సుందర్ పిచ్చాయ్, ఎంతమంది ఉంటారు అక్కడ. వీడు వచ్చేసరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి రిటైర్డ్ అయిపోయి కూర్చుంటారు. బట్ వీడు ఆ స్థాయికి ఎదిగేసరికి వాడిలో ఏమున్నాయో, ఆ మీరు కోరుకునే స్థాయిలే ఉన్నాయా? అలా అనుకుంటే మీరేదో అవ్వాలని మీ పేరెంట్స్ కోరుకొని ఉంటారు, అది అయ్యారా మీరు? కాలేదే. మీకు ఇష్టమైంది, మీకు సౌలభ్యమైంది, మీకు దొరికింది మాత్రమే మీరు అందిపుచ్చుకుని ఒక స్థాయికి వచ్చినప్పుడు మీ పిల్లలకు ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇవ్వరు? ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? పక్కన కూర్చొని సీట్ వేసుకుని కూర్చొని ఏ అది విను, ఏ అది చెయ్యి, ఏ ఇది చెయ్యి అని వాళ్ళని కనీసం, అసలు ఆన్లైన్ క్లాసులే వీళ్ళకు ఒక పెద్ద నరకం, కూర్చున్న చోటు నుంచి లేకుండా. అదే క్లాస్లో అనుకోండి నాగరాజు గారు, ఇటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు, ఇలా రిలాక్స్ అవుతాడు, అలా రిలాక్స్ అవుతాడు, మధ్యలో ఇలా అంటాడు, లేకపోతే ఇలా అంటాడు, లేకపోతే బయటికి వెళ్ళి వస్తానంటాడు, అట పోయి అట తిరిగేసి వస్తాడు. వాడికి ఇష్టం లేకపోతే, వాడు బోర్ కొడితే, లేదా వాడికి ప్రెషర్ ఎక్కువైపోతే. బట్ ఆన్లైన్ క్లాస్లో కదలటానికి వీల్లేదు, మెదలటానికి ఆడు కదలాడంటే అబ్సెంట్ పడిపోతుంది. ఇలా కూర్చుని 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 వాళ్ళకి వెన్నెముక మొత్తం కూడానండి ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ స్ట్రెస్ మెడ మీద పడుతుంది. ఆ మెడ మీద పడినటువంటి స్ట్రెస్ బ్రెయిన్కి తగులుతుంది. ఆ బ్రెయిన్కి తగిలినటువంటి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఇరిటేషన్ని, ఒక అభద్రతా భావాన్ని, వాళ్ళల్లో ఒక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీని క్రియేట్ చేస్తుంది, అసహనాన్ని క్రియేట్ చేస్తుంది. వీళ్ళు పక్కన కూర్చుంటారు, ఇటొక్కళ్ళు ఇటు ల్యాప్టాప్లు ఉంటాయి, ఇటు ల్యాప్టాప్లు ఉంటాయి, ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ వీళ్ళు వీళ్ళు సావచ్చు కదా, మళ్ళీ దాంట్లో కూడా దీంట్లో పడేస్తారనమాట. అరే వాడు అలా ఉంది ఇలా ఉంది, ఆ మ్యాథ్సో ఆ ఫిజిక్సో ఆ ఇంగ్లీష్ వీళ్ళే మాట్లాడేస్తారు టీచర్స్ తోటి, వీళ్ళే చేసేస్తారు అన్నీ. ఏ రావట్లేదు, ఏ నువ్వు చదవాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, వాడికి అదే భరిస్తాడా? వాడి యొక్క మానసిక శారీరక ఎదుగుదల ఆ సిచ్యుయేషన్స్లో చూడండి, ఒకసారి టీనేజ్ వరకు కూడా పిల్లలు ఎదుగుతూనే ఉంటారు, శరీరంలో వివిధ మార్పులు వస్తాయి, ఆ మార్పులకు అనుగుణంగా మనం వాళ్ళతోటి ప్రవర్తించాలి, ప్రేమించాలి, లాలించాలి, కోప్పడాలి, బుద్ధులు చెప్పాలి. కానీ ఒక ప్రెషర్ మీ మీద వేస్తే వాడి బాడీలో ఉన్నటువంటి ఆ మార్పులు కానివ్వండి, వాడి మెదడులో వచ్చేటటువంటి మానసికంగా వాడిలో కలిగేటటువంటి మార్పులు కానివ్వండి, ఎవరితో చెప్పుకోవాలా, ఎక్కడికి బయటికి పంపాలా? ఇటొకటి కూర్చుండే, ఇటొక ఆమె కూర్చుండే, అక్కడ ఎదురుగుండా ఒకటి ఉండే, వెనకమాలే ఉంది, ఆనుకుంటానికి కుర్చీ కూడా ఉండదు సరిగ్గా, ఆ వెన్నెముక వాడికి నిటారుగా ఉండదు. ఏం చేయాలా వాడు, ఈ అసహనాన్ని ఏం చేయాలా, ఎక్కడ తట్టుకోవాలి? చీ, ఈ జీవితము నా జీవితం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నా భవిష్యత్తు నాది కాదు, జీవితం నాది కాదు, అసలు నా యొక్క నిర్ణయం నాది కాదు, నేను నాది కాదు అనేసి వీళ్ళ కోసం నేను ఎందుకు బ్రతకాలి? ఇలాగే ఉంటే అటు స్కూలు కానీ ఇటు పేరెంట్స్ కానీ ఈ నా శరీరంలో నాకు వచ్చేటటువంటి రోగాలు కానీ బాధలు కానీ నన్ను ఇలాగే బాధిస్తాయి, కాబట్టి వీటిని నేను భరించలేను అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోయి చెప్పుకుంటానికి ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే ఏం మాట్లాడినా వీళ్ళు పక్కనే ఉంటారు కదా, చెప్పుకుంటానికి నాయనమ్మల్ని తాతయ్యని ఎప్పుడో టాటా బై బై చెప్పేస్తాం మనము, అందరినీ అనట్లేదు తల్లి, టాటా బాయ్ బాయ్లు చెప్పేస్తారు, ఎందుకంటే మనకి మైక్రో ఫ్యామిలీస్ మనం మాత్రమే ఉండాలి, వాళ్ళతో మనకి పడదబ్బా. ఎవరితో చెప్పుకుంటారు వీళ్ళు, ఎవరితో చెప్పుకుంటారు అంటే పైకి వెళ్ళిన తర్వాత వాడితో చెప్పుకుందామని చెప్పి సూసైడ్ కమిట్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఆ స్థాయిలో ఎదురు తిరుగుతున్నారు, విపరీతంగా ఎదురు తిరుగుతున్నారు, విపరీతంగా అల్లరి చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ నిరసననే ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు మీరు కూర్చోబెట్టంగానే పట్టించుకుంటే ఇలా పట్టించుకుంటారు సూసైడ్ చేసుకుని చచ్చిపోయేదాకా, లేదు వదిలేస్తే వీళ్ళు సూసైడ్ చేసుకునేంతగా వాడు ఏ విధంగా నాశనం అయిపోయాడో పట్టించుకోరు.
ఉంటే అట్లా, లేకపోతే ఇట్లా. ఇందాక నేను చెప్పాను చూసారా, ఎంఏ స్టాండర్డ్ కల్చర్ని తీసుకొచ్చి అడు సంవత్సరానికి 1 ఇయర్ బేబీకి రుద్దడం అనేది మానండి. షూర్. పోటీ ఎవరికి ఉండాలి అనంటే మీ బిడ్డని గొప్పగా స్వేచ్ఛగా పెంచేటటువంటి పోటీ మీలో మీకు ఉండాలి. మంచి విద్యాసంస్థల్లో జాయిన్ చేయండి అమ్మా, అదేం తప్పు కాదు. ఎంత గొప్ప డొనేషన్లు కడితేనో, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో, ఎంత మంచి ఎడ్యుకేషన్ ఉంటేనో, అవన్నీ వెతుక్కొని జాయిన్ చేయండి. కానీ మీ బిడ్డకు ఒక స్వేచ్ఛనివ్వండి. ఏ స్వేచ్ఛనివ్వాలి అనంటే, వాడి భవిష్యత్తును ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకునేటటువంటి స్వేచ్ఛని, ఆ విజ్ఞానాన్ని మీరు కేవలము అందించండి తప్ప ప్రెషర్ చేయకండి. షూర్. ప్రెషర్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు బలూన్ ఉంది నాగరాజు గారు, దాని కెపాసిటీ ఎంతవరకు ఊది 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 ఊదండి, మనకి తెలిసిపోతుంది ఇది కొంచెం ఊదే ఉంటుంది బగిలిపోతుందని, ఆపేస్తాం. అంత ఊదుతామా? కట్టేసి అబ్బా సూపర్ అని ఇట్లా వదిలితే అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి నాగరాజు గారు? కొద్దిసేపటికి మనకు తెలియదు, కొన్ని బెలూన్స్ టాప్ 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 అని పగిలిపోతూ ఉంటాయి. ఊదిని బెలూన్స్ కొన్ని అలాగే ఉంటాయి. మరి అదే షాప్లో కొన్నాం, అదే బెలూన్స్, అదే కలరు, మరి ఇవి ఎందుకండి టపటపమ్మన్నాయి? అవి ఎందుకండి చాలా టైం 3 డేస్ 4 డేస్ ఉండే మెల్లమెల్లగా గాలి పోకుంటూ చివరికి అది ఇది అయిపోతుంది? ఇది ఎందుకండి పగిలినాయి అంటే, ఆ లోపల ఉన్నటువంటి గాలి ప్రెజరైజర్ని భరించగలిగినంతసేపు భరించింది. అవును, భరించలేనటువంటి శక్తి కోల్పోయేసరికి అది ఎలాస్టిసిటీ అనమాట, ఎన్లార్జ్ అయ్యి 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 ఇంకా అవ్వలేక దాని దగ్గర శక్తి లేదు కాబట్టి బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చేసింది. పిల్లలు కూడా అంతే. మన అభిప్రాయాల్ని, మన ఆలోచనల్ని, ఈ పోటీతత్వాన్ని, ఈ పోటీ రంగాన్ని తెచ్చి వాళ్ళ మీద రుద్దేయకండి. అందరూ మీరు అనుకునేటటువంటి గొప్ప స్థాయిలో ఉంటే మిగిలినళ్ళు ఏం కావాలా? ఒక మంచి రైతును తయారు చేద్దామని మనం అనుకోం, ఎందుకంటే రైతుకు వాల్యూ లేదు. కానీ వాడు పండించకపోతే మనకు జీవితమే లేదు. ఆలోచించండి, ఒక తరం ఆలోచించండి నాగరాజు గారు, ఒక తరం ఆలోచించండి. మా బిడ్డలందరినీ కార్పొరేట్ రైతుల్ని చేస్తాము అద్భుతంగా, ఈ ఈ పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా ఆర్గానిక్ ఫుడ్స్ పండించేటటువంటి ఒక తరాన్ని తయారు చేస్తామని ఆలోచించమని చెప్పండి. ఒక్కళ్ళన్నా ఆలోచిస్తారేమో, ఆలోచించరు. ఎందుకంటే డాలర్స్ కావాలి, ఎందుకంటే రెడీమేడ్ క్యాష్ కావాలి, ఎందుకంటే ఒక స్ట్రాటజీ ఉన్న లైఫ్ కావాలి. రిస్క్ తీసుకోం, రిస్క్ తీసుకోం. నువ్వే రిస్క్ తీసుకోలేవు నీ బిడ్డ విషయంలో అంటే, నువ్వు కన్నందుకు, నువ్వు పెంచినందుకు, నువ్వు పోషించినందుకు నీ జీవితాన్ని వాడి మీద రుద్దేసి వాడి ద్వారా నువ్వు ప్రతిఫలాన్ని అందుకుని, లేదా వాడి జీవితానికి ఒక ఇది ఏర్పాటు చేసేసి నువ్వు సేఫ్గా కూర్చోవాలని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, మరి వాడికి ఏం ఆలోచనలు ఉన్నాయో నువ్వు ఆలోచించాలి కదా. ఏమో వాడికి రేపొద్దున నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, లేదా నువ్వు డాక్టర్ అవ్వాలని నువ్వు హాస్పిటల్లో పెట్టావు కాబట్టి వాడు డాక్టర్ అవ్వాలా? నీకు ఆ చదువు వచ్చింది, నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, నీకు అది ఇంట్రెస్ట్ ఉంది, నీకు అది కలిసి వచ్చింది. ఇన్ ద సెన్స్ ఏంటంటే, నువ్వు దాని మీద ఎఫర్ట్స్ పెట్టావు, దాన్ని ఇష్టంగా స్వీకరించావు కాబట్టి నువ్వు గొప్పవాడు అయ్యావు. నువ్వు చేయాల్సింది ఏంటి అనంటే, నాన్న నేను పోయిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ని జాగ్రత్తగా కాపాడు, ఈ హాస్పిటల్లో 10 మందికి ప్రాణాలు పోసి పంపించు, నువ్వు ఏ ఉద్యోగం అన్నా సరే చేయి, నేనున్నంత వరకు ఉంటానని, మీ తర్వాత ఇంకొక మంచి డాక్టర్కి ఆ హాస్పిటల్ ఇచ్చేయండి. మీ పిల్లల్ని ఎందుకు ఇష్టం లేని చదువుల్లో వాడికేమో అన్ని కోట్లు కోట్లు పెట్టి సీట్లు కొని తీసుకొచ్చి కూర్చోబెడతారు నాగరాజు గారు అక్కడ. వాడికి వైద్యమో తెలీదు, అడ్మినిస్ట్రేషను తెలీదు, ఎందుకంటే వీడు లావిష్గా బతుకుతాడు. కోట్లు ఖర్చు పెట్టి మరి డాక్టరేట్ డిగ్రీ వచ్చినప్పుడు వాడు పెరిగేదంతా ఎలాంటి వాతావరణంలో పెరుగుతాడు నాకు తెలుసు. చివరికి ఏమవుతుంది? వీడు డాక్టరు కాలేడు, అటు అడ్మినిస్ట్రేషను కాపాడలేడు. మీరు పోయేదాకా సంస్థని నడపడానికి మీరు ఒక మంచి కృషి చేసి ఒక మంచి హాస్పిటల్స్ పెట్టారు, లేదా ఒక వ్యాపార సంస్థ పెట్టారు, ఏదైనా సరే మీ తరానికి మీరు తయారు చేయగలిగితే చిన్నప్పటి నుంచి వాడిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కావలసినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసి స్వతహాగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి తప్ప బలవంతంగా అంటగడితే ఏమవుతుందంటే, మీరు ఎంత స్థాయికి, ఏ స్థాయిని మీరైతే ఇచ్చారో ఆ స్థాయిని వాడు అమ్ముకుంటూ దిగజార్చుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి డోంట్ ప్రెజరైజ్డ్. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడా, వీడిని ఇమ్మీడియట్గా ఏం చెప్పాలంటే, రే నువ్వు కూడా చదవాలి, నీకు రావాలి, వాళ్ళు చూడరా ఎలా ఎలా వెళ్ళిపోతున్నారో, ఎంత గొప్పగా తలగిరేసి తిరుగుతున్నారో. తిరగని తిరగని. వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీ బిడ్డకి ఒరే సబ్జెక్ట్ అర్థం చేసుకుని పెరిగిన నీ బిడ్డ రేపొద్దురు ఆ కంపెనీలో వాడు 1 కోటి రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాడు కదా, నీ బిడ్డకు ఉన్నటువంటి తెలివితేటలో అలాంటి కంపెనీనే పెట్టి వీణే ఎంప్లాయీగా తీసుకుంటాడేమో. అవును,
అలా ఎందుకు ఆలోచించో? ఆ 1 కోటి రూపాయలు నువ్వు తెచ్చుకోరా అని ఎందుకు చెప్తున్నావు? ఒక సంస్థను వీడు పెట్టగలడేమో రేపు పెద్ద అయిన తర్వాత, వాడి భావాల్ని నువ్వు ఎందుకు గౌరవించో? అది చెయ్యాలి. పోటీ, అరే వాడు 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాడు రా, ఆ స్థాయికి వెళ్ళాడు, ఆ సంస్థను నువ్వు పెట్టే స్థాయి ఏమన్నా ఉందేమో ఆలోచించరా. దట్స్ ఇట్స్, వాడిలో ఒక ఉత్సాహం వస్తుంది. అట్లీస్ట్ ఆ సంస్థను పెట్టకపోయినా అలాంటి సంస్థలో భాగస్వామ్యం కోసమన్నా వెళ్తాడు వాడు. అవును, ఇది కలిగించాలి, ఆ నమ్మకం కలిగించాలి. ఆ యొక్క పోటీతత్వం ఎలా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం ఎప్పుడైతే ఉంటుందో మన జీతాలు, మన జీవితాలు, మన జన్మలు అన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి నాగరాజ్. తప్పకుండా అండి. ప్రతి పేరెంట్ అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరైతే విద్యాసంస్థలు పెట్టుకున్నామో అటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి విషయం. ప్రతి పేరెంట్ మాత్రం ఖచ్చితంగా వీడియో చూసినా సరే కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఈ 30 డేస్ ఒక 30 డేస్ ప్రోగ్రామ్ లాగా అనుకున్నాము. ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయండి. సో ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ పిల్లల విషయంలో అండ్ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువగా చర్చించడం జరుగుతుంది. మీరు మీకు ఏ సమస్య వచ్చినా సరే పిల్లల విషయంలో ఏదైనా సమస్యలు వస్తే ఇక్కడ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి కూడా మేము వీడియో రూపంలో చేసి తెలియజేస్తాము. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.